ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకని యాక్టివ్లో పెట్టుకోండి తెలుగు పీపుల్స్కి తెలుగు లాంగ్వేజ్లో వర్క్ చేయడానికి లాజికల్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్కర్ తెలుగు ప్రాసెస్ కింద వర్క్ చేయడానికి తెలుగు పీపుల్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పర్మనెంట్ జాబ్ కోసం హైరింగ్ అయితే చేస్తున్నారు ఎవరైనా తెలుగులో అదేవిధంగా వర్క్ ఫ్రమ్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోలో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి సో కంపెనీ నేమ్ వచ్చేసి లాజికల్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్యాక్ట్ చెక్కర్ అనే రోల్ కోసం తెలుగు ప్రాసెస్ కింద ఇండియా బ్రాంచెస్ నుండి వచ్చేసి పర్మనెంట్ అండ్ వర్క్ ఫ్రోమ్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు ఫ్యాక్ట్ చెకింగ్ డిపార్ట్మెంట్ నుండి ఫ్యాక్ట్ చెక్కర్ తెలుగు ప్రాసెస్ కింద పర్మనెంట్ రిమోట్ లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో లాజికల్ ఫ్యాక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇండివిజువల్ ఇన్స్టిట్యూషనల్ అండ్ ఈ సొసైటికల్ డ్యామేజ్ కాసర్ యొక్క మిస్లీడింగ్ బేస్ చేసుకొని ఫ్యాక్ట్ చెకింగ్ ఎఫర్ట్స్ మీద వర్క్ అయితే చేస్తున్నారనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని వర్క్ అయితే చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళే మనకి రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో వీఆర్ లుకింగ్ ఫర్ ఈ యొక్క తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫ్యాక్ట్ చెకింగ్ టీంలో వర్క్ చేయడానికి ఈ యొక్క రోల్స్ కోసం వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట ఫ్యాక్టరీ చక్కర్ రీసెర్చ్ అండ్ రైట్ ఒరిజినల్ హై క్వాలిటీ ఫ్యాక్ట్ చెక్స్ టు స్ట్రిక్ట్ ఎడిషన్ ఈ యొక్క ఎడిటేషనల్ స్టాండర్డ్ బట్టి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్గా మీరు వర్క్ ఏం చేయాలో కూడా నేర్పిస్తారనమాట లాజికల్లీ ఫ్యాక్ట్ ఫ్యాక్టరీ చెక్కర్ బేస్ చేసుకొని ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఈ యొక్క రోల్ కోసం మనని హైరింగ్ అయితే చేస్తున్నారనమాట ఈ యొక్క జాబ్కి సంబంధించిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మనకి మిస్లీడింగ్ క్లైమ్స్ విత్ ది యూస్ ఆఫ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ టెక్నిక్స్ వే చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది రైట్ ఒరిజినల్ హై క్వాలిటీ ఫ్యాక్ట్ చెక్కర్ రిప్టో స్ట్రిక్ట్ ఎడిటోరియల్ స్టాండర్డ్ అండ్ తర్వాత మనకి టైట్ డెడ్లైన్స్ ఈ బేజ్ చేసుకొని వర్క్ చేయాలి రైట్ న్యూస్ రిపోర్ట్స్ అండ్ లాంగ్ ఫామ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ మిస్ మిడ్ మీద బేస్ చేసుకొని వర్క్ చేయాలి దానితో పాటు మనకి కంటెంట్ మోడరేషను ఫ్యాక్ట్ చెక్కింగ్ ప్రాజెక్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బట్టి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే రైట్ ఫ్యాక్ట్ చెక్స్ ఇన్ హింగ్లీష్ అండ్ తెలుగులో మీరు రాయల్స్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఫ్యాక్ట్స్ని తర్వాత ఇంపాకబుల్ గ్రామర్ అండ్ ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది వీళ్ళు నోటిఫికేషన్లు అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది దానితో పాటు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పొలిటికల్ అండ్ మీడియా ల్యాండ్స్కేప్ ఇండియా బేస్ చేసుకొని మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డిసైరబుల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే సో ఫ్యాక్టరీ చెకింగ్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఈజీగా మీకు జాబ్ రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఎవరైనా తెలుగు క హిందీ ఇంగ్లీష్లో జాబ్ చేయాలి అది కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో తప్పనిసరిగా యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫైనల్గా మనకి బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇక్కడ కాంపిటేటివ్ శాలరీ ప్రొవైడ్ అయితే చేస్తారు కంపెనీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ బోనస్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ మంత్ శాలరీ ఇస్తారు వర్క్ ఫ్రామ్ జాబ్ అవైలన్సెస్ అండ్ టు ఇంప్రూవ్ యువర్ హోమ్ వర్కింగ్ బేస్ చేసుకొని మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు అన్లిమిటెడ్ హాలిడేస్ ఉంటాయి తర్వాత మెరిటరీ తర్వాత మనకి లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట అప్ టు ఎయిట్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ తర్వాత మెంటల్ హెల్త్ ఎయిడ్ తర్వాత లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పార్క్స్ ఉంటుంది సోషల్ ఈవెంట్స్ ఉంటుంది రీజనల్ అండ్ టీమ్ సోషల్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అండ్ గిఫ్ట్స్ ఉంటాయి వెడ్డింగ్ గిఫ్ట్స్ అవైలెన్సెస్ ఉంటుంది తర్వాత ఇవ అలా చాలా ఉంటాయి మన ఈ కంపెనీ నుండి మన బెనిఫిట్స్ సో ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఉంటుంది ఓపెన్ చేయండి దాంట్లోనే మీకు జాబ్ డీటెయిల్స్ కనిపిస్తుంది అంత క్లియర్గా చూడండి మీకు ఎలిజిబుల్ అయితే కనుక అక్కడే మీకు రెడ్ కలర్ ట్యాబ్ తోటి అప్లై ఫర్ ది జాబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను గాయ వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంకా ఎవరైనా వర్క్ ఫ్రమ్ జాబ్స్ కావచ్చు లేకపోతే తెలుగులో జాబ్ చేయాలనుకున్న మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్